హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈ ఎపిసోడ్ మనం థైరాయిడ్ పెరగకుండా థైరాయిడ్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో ఫస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. దీనివల్ల థైరాయిడ్ హెచ్చుతగ్గులు కాకుండా జాగ్రత్తగా సమానంగా ఉంచుతుంది. దీనివల్ల మెలోడీ వాయిస్ అనేది పెరుగుతుంది, టేస్ట్ బడ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి, నాలుగు దగ్గర టేస్ట్ బడ్స్. ఇప్పుడు ఏ విధంగా చేయాలి ఈ థైరాయిడ్ని తగ్గించుకునే ప్రాణాయామం? ఒక మాసన కోకిలాసనలోకి రావాలి. ఏ రకంగా రావాలంటే భజనంటే ముందుగా బోర్లో పడుకుంటే సరిపోతుంది. బోర్లో పడుకోండి, పడుకున్న తర్వాత తినండి. మీరు గడ్డ మీద రెండు చేతులు ఆడించండి. అరిపాదాలు ఫ్రీగా రిలాక్స్డ్గా ఉంటుంటే కళ్ళు మస్ట్ అండ్ షుడ్ తెరిసే ఉంచాలి. కళ్ళు అసలు మూసుకోవద్దు, కళ్ళు మూయొద్దు. నాలికిని పేదాన్ని దాటనివ్వద్దు, నాలికిని పేదని దాటనివ్వద్దు. ఇది ఫస్ట్. సెకండ్ది ప్రాణాయామం స్టార్ట్ చేద్దాం. ఇన్హలేషన్, ఎక్సలేషన్ రెండు రప్చర్ చేయాలి, ఎపిగ్లాటిస్. నెక్స్ట్ ఈ చేయాలి చూసారా, లైట్గా ఒత్తిడి పెట్టండి అక్కడ, లైట్గా అంటే యాడమ్ యాపిల్ దగ్గర, అంటే థైరాయిడ్ ఇది ఈ ఏరియా దగ్గర. అబ్డోమెన్ మజిల్స్ బసిరికా ప్రాణాయామంలో కపాలవాతలు ఎలా చెప్తాం, అలాగా ఇంట్రాక్షన్ కాంట్రాక్షన్ రెండు అవ్వాలి. ఇలా మీరు 3 నిమిషాల పాటు మీరు స్థిరంగా చేసుకోవాలి, ఎక్కడా బ్రేక్ లేకుండా 3 నిమిషాలు అది ఆ విధంగా మీరు కంటిన్యూస్గా చేయాలి. కొంచెం వేడి పడుతుంది, కాబట్టి మీరు కొంచెం కంట్రోల్ చేసుకొని తర్వాత ఉమ్ము మింగండి. ఉమ్ము మింగితే మీకు ఆ మంట చల్లారుతుంది. చేస్తే తెలుస్తుంది ఖచ్చితంగా ఇక్కడ అంతా వేడి పుట్టేస్తుంది. ఇక్కడ బ్లడ్ ఫ్లో బాగా పెరుగుతుంది. వేడి వస్తుంది అంటే అక్కడ బ్లడ్ బాగా ఎక్కువగా ఉన్నట్టే లెక్క. కాబట్టి రోజు మీరు పొద్దున్న ఇది బాగా చేసుకోండి. ఇది థైరాయిడ్ రెండు రకాలు, హైపర్ హైపో, రెండింటికి పనిచేస్తుంది. గోయిట్ మెడ లావుగా ఉంటుంది, వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.